కోహ్లీ సాధించిన రికార్డ్స్ ఏంటి, రైనా రికార్డును ఎవరు బద్దలు కొట్టారు, అలాగే డీకే ఎలా ఫినిష్ చేశాడు అనేది ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఐపీఎల్ సీజన్ తొలి 5 మ్యాచ్ల్లో సొంత గడ్డపై ఆడిన జట్లే గెలిచాయి. 6వ మ్యాచ్లో ఒక దశలో పరిస్థితి దానికి భిన్నంగా అనిపించింది. సాధారణంగా లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో బెంగళూరు కాస్త తడబడింది. అయితే దినేష్ కార్తిక్ దూకుడైన ఇన్నింగ్స్తో చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీకి కావాల్సిన విజయం దక్కింది. బ్యాటింగ్ వైఫల్యంతో పంజాబ్ ఎన్నుకబడగా కోహ్లీ అర్ధచింతతో తన జట్టుకు చక్కగా నిలిచాడు. ఐపీఎల్ సీజన్ తొలి మ్యాచ్లో ఓడిన రాయల్ ఛాలెంజర్స్ మళ్ళీ మ్యాచ్లో విజయం సొంతం చేసుకుంది. సోమవారం జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ 4 వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్ను ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ దిగిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లకు గాను 6 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. శిఖర్ ధావన్ 37 బంతుల్లో 45 5 ఫోర్లు 1 సిక్స్ ఉంది. ఇతనే టాప్ స్కోర్గా నిలిచాడు. అనంతరం బెంగళూరు 19.2 ఓవర్లకు గాను 6 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. అందులో కోహ్లీ 49 బంతుల్లో 77 11 ఫోర్లు 2 సిక్స్లతో హాఫ్ సెంచరీ చేయగా చివరిలో దినేష్ కార్తిక్ 10 బంతుల్లో 28 అందులో 3 ఫోర్లు 2 సిక్స్లతో మెరుపు బ్యాటింగ్తో చెలరేగి ఆడాడు. తొలి 3 ఓవర్లో 10 పరుగులకు ఎస్ దయల్ స్పెల్ ఇది. ఈ బౌలింగ్ వల్లే పంజాబ్కు సరైన ఆరంభం దక్కలేదు. పవర్ ప్లే ముగిసేసరికి 40 పరుగులు కాగా అందులో బేస్టో 8కి అవుట్ అయ్యాడు. అనంతరం ధావన్ ప్రభు సిమ్రాన్ 17 బంతుల్లో 25 రెండో వికెట్కు 38 బంతుల్లో 55 పరుగులు జోడించిన అయితే ప్రభు సిమ్రాన్ను అవుట్ చేసిన మ్యాక్స్వెల్ ఈ జోడి విడదీగా కొద్దిసేపటికే వరుస బంతుల్లో లివింగ్స్టోన్ ధావన్ అవుట్ కావడం జట్టుకు పెద్ద దెబ్బ అనిపించింది. ఈ దశలో శ్యామ్ కరణ్ 17 బంతుల్లో 23 జితీ శర్మ 20 బంతుల్లో 27 కలిసి జట్టును ఆదుకోవడం చూశారు. అయితే 6 బంతుల వ్యవధిలోనే వీరిద్దరు అవుట్ కావడం, జోసెఫ్ చేసిన చివరి ఓవర్లో శశాంక్ సింగ్ 21 దూకుడుగా ఆడి 2 సిక్స్లు 1 ఫోర్తో పంజాబ్కు మెరుగైన స్కోర్ అందించాడు. అయితే సీజన్లో కరణ్ వేసిన తొలి ఓవర్లోనే 4 ఫోర్లతో కోహ్లీ జోరుగా ఇన్నింగ్స్ మొదలుపెట్టాడు. ఈ ఓవర్లో 2వ బంతికి 0 వద్ద కోహ్లీ ఇచ్చిన క్యాచ్ను స్లిప్లో బేస్టో వదిలేయడంతో అతనికి బాగా కలిసి వచ్చింది. అలాగే అర్షిద్దీప్ ఓవర్లో కూడా అతను వరుసగా 3 ఫోర్లు బాది ఆధిక్యం ప్రదర్శించాడు. అయితే మరో ఇన్లో ఏ బ్యాటర్ కూడా ప్రభావం చూపలేకపోయారు. డూప్లెసిస్, గ్రీన్, మ్యాక్స్వెల్ పూర్తిగా దారుణంగా విఫలమయ్యారు. శెహర్ ఓవర్లో 2 సిక్స్లు కొట్టిన రజిత్ పాటిదర్ ఎక్కువసేపు నిలవలేదు. దాంతో భారం మొత్తం కోహ్లీపైనే పడింది. 31 బంతుల్లో అతని అర్ధ సెంచరీ పూర్తయింది. 25 బంతుల్లో 47 పరుగులు చేయాల్సిన స్థితిలో కోహ్లీ అవుట్ కావడంతో కొంత ఉత్కంఠగా నిలిపోయింది. అయితే కార్తిక్ లోమరన్ కలిసి 4 బంతులు మిగిలి ఉండగానే ఆర్సీబీని గెలిపించారు. ఈ మ్యాచ్లో మ్యాక్స్వెల్ అవుట్ అయిన సమయానికి ఆర్సీబీ స్కోర్ 12.1 ఓవర్కు గాను 103/3 వికెట్లు. అంటే అప్పటికి ఆర్సీబీ విజయానికి 7.5 ఓవర్లో 75 పరుగులు కావాలి. కొంచెం కష్టమైన టాస్క్ అయినప్పటికీ కోహ్లీ క్రీజ్లో ఉండడంతో అభిమానులు ధీమాగా ఉన్నారు. కోహ్లీకి తోడుగా రావత్ క్రీజ్లోకి వచ్చాడు. రావత్ సింగిల్ తీసుకుంటూ కోహ్లీకి స్ట్రైక్ ఇచ్చే ప్రయత్నం చేశాడు. కోహ్లీ వీల్చుకున్నప్పుడల్లా ఫోర్లు బాదుతూ లక్ష్యాన్ని కాస్త తగ్గించాడు. అయితే ఆర్సీబీ ఇన్నింగ్స్లో 16 ఓవర్లు వేసిన హర్షత్ పటేల్ బౌలింగ్లో వరుస బౌండరీలు బాదిన కోహ్లీ ఆఖరి బంతికి అవుట్ అయ్యాడు. దీంతో గ్రౌండ్ మొత్తం ఒక్కసైలెంట్గా సైలెంట్ అయిపోయింది. 77 పరుగులు చేసిన కోహ్లీ నిరాశతో మైదానం వీడాడు. క్రీజ్లోకి వచ్చిన ఇంపాక్ట్ ప్లేయర్ మహీపాల్ ఆ తర్వాతి ఓవర్లో రావత్ సైతం పెవిలింగ్ చేరాడు. ఈ క్రమంలో దినేష్ కార్తిక్ వచ్చాడు. ఇక్కడే సీన్ మజాగా అనిపించింది. కార్తిక్ క్రీజ్లోకి వచ్చిన వెంటనే తన బ్యాట్కు పని చెప్పాడు. శ్యామ్ కరణ్ వేసిన 17 ఓవర్లో 4 బాదిన కార్తిక్ ఆ తర్వాత 18 ఓవర్ వేసిన హర్షదీప్ సింగ్ ఓవర్లో ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చిన మహీపాల్ 6-4 బాది మ్యాచ్ను ఆర్సీబీ వైపు మలుపు తిప్పాడు. ఆ తర్వాత మ్యాచ్ను ఫినిష్ చేసే బాధ్యతను కార్తిక్ తీసుకున్నాడు. ఈ క్రమంలో ఆఖరి 2 ఓవర్లో ఆర్సీబీ విజయానికి 23 పరుగులు కాగా అప్పుడు కార్తిక్ చెలరేగిపోయాడు. 19 ఓవర్ వేసిన హర్షల్ పటేల్ బౌలింగ్లో వరుసగా 4-6 బాదిన డీకే 20 ఓవర్లో 92 బంతులు బౌండరీగా మలిచి మ్యాచ్ను ముగించాడు. కేవలం 10 బంతులు ఎదుర్కొన్న కార్తిక్ 3 ఫోర్లు 2 సిక్స్లతో 28 పరుగులు చేసి అజయంగా నిలిచాడు.
ఫలితంగా 177 పరుగుల లక్ష్యాన్ని ఆర్సీ 6 వికెట్లు కోల్పోయి 19.2 ఓవర్లతోనే ఛేదించింది. ఈ మ్యాచ్లో రజిత్ పాటిదర్ పర్ఫార్మెన్స్ చాలా చెత్తగా అనిపించింది. ఇతను ఆడిన 18 బాల్కు గాను 18 ఇన్ని ఛాన్సులు ఇచ్చినా సద్వినియోగం చేసుకోలేదు అనిపించేది. అలాగే మ్యాక్స్వెల్ ఇతను బ్యాటింగ్లో దారుణంగా విఫలమవుతున్నాడు, బౌలింగ్లో పర్వాలేదు అనిపించిన. ఇంకా పంజాబ్ సైడ్కి వస్తే బ్యాటింగ్లో కొద్ది తడబాటైనా కానీ బౌలింగ్లో అర్షద్ పటేల్ అలాగే హర్షదీప్ సింగ్ ధారాళంగా పరుగులు ఇచ్చారు డెప్త్ ఓవర్లో. ఇది వాళ్ళ ఓటమికి ప్రధానమైన కారణం. అలాగే విరాట్ కోహ్లీ సాధించిన రికార్డులు ఏంటంటే ఈ మ్యాచ్లో ఇప్పుడు ఎక్కువ క్యాచ్లు పట్టిన ఇండియన్ ప్లేయర్గా చరిత్రకు ఎక్కాడు. టోటల్ T20లో 173 క్యాచ్లు అందుకున్నాడు. ఇంతకుముందు ఈ రికార్డు భారత మాజీ ఆటగాడైనటువంటి సురేష్ రైనా పేరిట ఉండేది. T20లో రైనా 172 క్యాచ్లు అందుకుంటే ఆ రికార్డును కోహ్లీ బద్దలు కొట్టాడు. అలాగే ఇంకొక రికార్డు కూడా ఉంది, అదేంటంటే ఈ మ్యాచ్లో హాఫ్ సెంచరీ చేసినటువంటి కోహ్లీ టోటల్ T20లో 100 సార్లు 50 ప్లస్ చేసిన మొదటి భారత క్రికెటర్గా నిలిచాడు. ఓవరాల్గా వరల్డ్ క్రికెట్లో ఈ ఘనత సాధించిన జాబితాలో 3వ స్థానంలో ఉన్నాడు. తొలి స్థానంలో క్రిస్ గెయిల్ 110 సార్లు ఉండగా తర్వాత స్థానంలో డేవిడ్ వార్నర్ 109 ఉన్నాడు. అంతేకాకుండా ఈ మ్యాచ్లో టోటల్ 604 బాదిన రికార్డు కూడా సృష్టించాడు కోహ్లీ ఐపీఎల్లో. ఇది ఫ్రెండ్స్ ఇప్పటి వరకు ఉన్నటువంటి హైలైట్స్. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చెప్తే లైక్ చేయండి, కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. సైనింగ్ ఆఫ్, యువర్ మహీంద్రా.